हाय हेलो नमस्ते मारो कॉर्पोरेटर कविता रेड्डी गारु वारि गुरिंचि वारि मातलनु विन्नाम हाय मैम नमस्ते बागुन्नारा या चेप्पंडि मैम मीरु एन्नि संवत्सराल नुंचि रन चेस्तुन्नारु इदि इदि सेकंड टाइम बीएन कॉर्पोरेटर अंटे इप्पटिके दादापु ओक 8 संवत्सराल 7 इयर्स कंप्लीट चाला रेस्पॉन्स वस्तुन्नट्टुंदि ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలతో పాటు మనం ఉంటున్నాం సో ఆ రెస్పాన్స్ అనేది వాళ్ళ ఉన్న అభిమానం మాకున్న కమ్యూనికేషన్ అనమాట బీయింగ్ అన్ కార్పొరేటర్ అని ఎప్పుడు మా డివిజన్లో అలానే ఆలోచన ఇప్పటికి ఎవరికి రాలేదు నాకు కూడా అలాంటి ఆలోచన లేదు ఒక ఇంటి ఆడపడుచులాగా ఒక ఇంటి ఆడబిడ్డలాగా వాళ్ళు నాకు అన్నలాగా ఒక అక్కలాగా నేను భావిస్తూ వాళ్ళతో కలిసి నేను వెళ్ళిపోతాను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎస్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటే వాళ్ళ సమస్యలు ఉందని ఏమైనా ఉందని చెప్పుకోవడానికైనా కొంచెం ఓపెన్గా ఫ్రీగా మూవ్ అవుతారు అందుకనే ఎంత వాళ్ళతో మింగిల్ అయిపోతే అంత బాగుంటుంది ఫీల్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ యువర్ అని చెప్పి సో మీరు ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు మరి వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉండొచ్చు సివిల్ సిస్టమ్ ఏమి ఉండొచ్చు పెన్షన్స్ కోసం వస్తే చాలామంది వస్తారు ఆసరా పెన్షన్స్ కోసం కానీ రోడ్స్ విషయంలో కానీ లేదంటే ఏదైనా వాళ్ళకి సమస్యలు ఏదైనా స్కూల్ ఫీ విషయంలో రావచ్చు లేదు అనుకుంటే ఏదైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ అలాంటి చిన్న చిన్న హెల్ప్స్ కోసం వస్తూ ఉంటారు డెవలప్మెంట్ విషయంలో కూడా వస్తూ ఉంటారు ఓకే చాలామంది వస్తున్నారు మేము కూడా చూస్తూనే ఉన్నాము సో మీకు ఎలా అనిపిస్తుంది ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది కదా మీకు ప్రజల నుంచి చాలా సంతోషంగా ఉంది బాగాలేదు అంటే వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు మేడం ఈరోజు పాపిత రేపు అవుతుంది అన్న విషయం అంతా నమ్మకం ఒకటి ఏంటంటే మన కవితా రెడ్డికి ఇంటికి వస్తే ఏదో ఒకటి సమస్య కంటే ఒక పరిష్కారం ఉంటుంది అని ఒక నమ్మకం ధీమా మీద వస్తారు అది ఆ అందులో ఉన్న నమ్మకాన్ని మనం కోరుకుంటాం ఓకే మీరు ఈసారి ఎలక్షన్లలో పోటీ చేయాలనుకుంటున్నారు అలాంటి ఆలోచన అయితే ఏమీ లేదండి అలాంటి ఆలోచన అంటే ఏమీ లేదు నాకున్న స్థానం ఏదైతే కార్పొరేటర్గా ఉందో నా బాధ్యతగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఆ బాధ్యత నేను నిర్వహిస్తాను ఇప్పుడు ఇంటిని రన్ చేస్తున్నారు ఇటు దీన్ని రన్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది పిల్లల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీల్ పర్సనల్ లైఫ్ అనేది బట్ ఇట్స్ ఓకే ఆ రెండు మేనేజ్ చేసుకోగలుగుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉంది ఎందుకంటే ఇద్దరు మేనేజ్ చేసుకుంటాము ఆయన బ్యాక్ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఎంత ఫ్రీగా అయితే ఉండేదాన్ని కాదు మన్నే గోదర్ రెడ్డి గారు నన్ను చాలా సపోర్టింగ్గా ఇండివిజువల్గా కానీ బయట విషయంలో కానీ ఇంట్లో పిల్లల విషయంలో కానీ చాలా సపోర్టింగ్గా ఉంది కాబట్టి ఈరోజు మన్నే కవితా రెడ్డి మరి రెండో స్థానం అది రెండోసారి కార్పొరేటర్గా ఎన్నుకోవాలి ఓకే మ్యామ్ చాలామంది కూడా చెప్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా హెల్ప్ చేస్తున్నారని ప్రజలు ఇందాక అక్కడ గేట్ దగ్గర చూసాం కదా సో మీ దగ్గరకు వస్తున్నారు ఎస్ అంటే వాళ్ళకి సమస్య ఏమైనా ఉండొచ్చు మేడమ్కి కలిసి వెళ్దాం అనుకుంటారు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఏదో విషయంలో సెలబ్రేషన్స్లో కలిసి వెళ్దాం చాలా మటుకు వచ్చేలా పలకరించి వెళ్తూ ఉంటారు మాకు ఏంటంటే ఏదైనా సమస్య ఉన్నా సపోజ్ ఆ సమస్య మీద వాళ్ళు కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను నేను కాల్ చేసినా వాళ్ళు ఇమీడియట్గా వస్తారు అంటే అలాంటి కమ్యూనికేషన్ బాండింగ్ మా దాంట్లో ఉంది అంటే మేడం ఏదైనా ఉంటే చెప్పంగానే వస్తారు కదా మేడం దగ్గర కూడా మనం వెళ్తే ఏదో ఒకటి అవుతుంది కదా అని ఒక నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ సో హ్యాపీ లేదంటే ఒకసారి ఊరికే కనిపించేద్దాం అనుకున్నాం మేడం ఊరికి కలిసేద్దాం అనుకున్నాం మేడం అని కూడా వస్తూ ఉంటారు అది మాకు అలవాటు అయిపోయింది అదే రొటీన్ మాకు ఇందాక అక్కడ కింద అమ్మవారు చూశారు మేడం చాలా బాగా హెల్ప్ చేస్తుంది అందుకే వచ్చామని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు మేడమే కలవాలి మేడమే కలవాలి మీకేలా అనిపిస్తుంది మేడం చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో నేను వాళ్ళ మనసు నేను గెలుచుకోగలిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ ఆ స్థానం సంపాదించుకున్నాను ఏమి సంపాదించామా ఎంతవరకు తీసుకున్నామా అనేది కాదు స్థానం హృదయంలో మనకు ఆ స్థానం సంపాదించాను అంతమంది గుండెల్లో ఈరోజు నేను ఆ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను అన్న కవితారెడ్డి అంటే ఒక కార్పొరేటర్గా కాదు నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తాను ఒక సిస్టర్ అక్క చెల్లెలు ఆడబిడ్డ మా మనవరాలు మా కూతురు ఈ విధంగా నన్ను ట్రీట్ చేస్తే ఆ స్థానం నాకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎనీ టైం ఎనీ డే ఎనీ ఎలాంటి కోర్స్లో ఉన్నా నాకు కాల్ చేసినా కానీ నా కోసం వచ్చినా కానీ రెస్పాండ్ అవ్వాలనిపిస్తుంది అంటే వాళ్ళు పెట్టుకున్న ఒక హోప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన ఒక స్థానం ఈరోజు అంతేగాని సెకండ్ టైంలో కూడా మరి మీకు తెలిసిన విషయమే ఇంత సెకండ్ టైంలో కూడా మనకి మెజారిటీ 7000 చేంజ్ గవర్నమెంట్స్ నాట్ అ జోక్ వాళ్ళు ఒకటే అనుకున్నారు మందే కవితా రెడ్డి ఉంటే మాకు పనులు చేస్తుంది అని ఒక నమ్మకం మీద నాకు ఓటు వేశారు మరి ఆ నమ్మకం నేను కోల్పోకూడదు కదా అందుకే మెసేజ్ ఇందాక కింద చూసాం
మేడం కి చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక అతను కూడా వెయిట్ చేస్తున్నారు ఏంటండి మేము వాళ్ళకి అడిగాం సో ఏంటి ఇంత సేపు వెయిట్ చేస్తున్నారు అంటే మేడం మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు మీ దగ్గరికి వచ్చారా మేడం yes వచ్చారు వాళ్ళకి చిన్న పర్సనల్ ప్రాబ్లం ఉండింది చిన్న హెల్ప్ కావాలని చేశాను పంపించాను మనమంటూ ఎన్నుకున్న తర్వాత ఒక స్థానంలో ఉన్నప్పుడు మంచి అని ఉండొచ్చు చెడ అవ్వచ్చు చనిపోయిన విషయంలో ఉండొచ్చు ఒక జావైన ఉండొచ్చు ఒక పుట్టుకైనా ఉండొచ్చు ఒక గ్రేవర్కి వెళ్ళాల్సిన పరిస్థితులు అయినా ఉండొచ్చు ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు ఒక యాక్సిడెంటల్ కేసు అయినా ఉండొచ్చు ఒక ఎడ్యుకేషన్ పరంగా చదువు పరంగా ఉండొచ్చు ఫీజ్ కట్టలేని స్థానంలో స్థాయిలో ఉన్నప్పటికీ కానీ పెళ్లి విషయంలో కానీ ఇలా రకరకాలు మన కుటుంబానికి సంబంధించిన ఎన్నో మనకి ఎదుర్కొంటూ ఉంటాం సమస్యలను అలాంటి సమస్యల్లో కూడా నేను ఒక కుటుంబ మనిషిలాగా ఒక వన్ ఆఫ్ ది మెంబర్గా నేను ట్రీట్ చేసి నా వంతు సాయాన్ని అయితే నేను మన్నకేత రెడ్డి గడప తొక్కినప్పుడు వాళ్ళకి ఎంతో అంత న్యాయం అయితే చేసి పంపిస్తానండి అది వాస్తవం నేను లేనిదైతే చెప్పలేదు ఉన్నదే చెప్తున్నాను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాము చాలా మంది వస్తున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తున్నారు అంటే అది ఒక నా అదృష్టంగా భావిస్తాను అది అదొక సాటిస్ఫాక్షన్ వేరు ఆ ఫీల్ వేరు ఉంటుంది కాంట్ ఎక్స్ప్రెస్ ద ఫీల్ అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మనం ఎంత సంపాదించినా ఒక పేదవారికి ఒక పెళ్లి సాయం చేయొచ్చు ఒక హాస్పిటల్కి సంబంధించిన ఒక హెల్ప్ చేసిన దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ అనేది మన కొంచెం ఒక కాస్ట్లీ శారీ కట్టుకున్న ఫీల్ రాదండి రియల్లీ ఐమ్ టెలింగ్ దట్ వన్ టు బి ఫ్రాంక్లీ కొన్ని ఒక 20,000 శారీ ఒక 25-30 శారీ వేరు చేసిన దానికైనా ఒక 10,000 ఒక పెళ్లికో చావుకో సంబంధించిన హెల్ప్ చేసిన ఫీల్ వేరు ఉంటుంది సో ఆ డిఫరెన్స్ ఐ నో ద డిఫరెన్స్ అది నాకు చాలా ఇష్టం యా చాలా మంది చెప్తున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటుంది తనతో అక్కడ వెళ్తే తనని కలవాలి ఒకసారి తనను చూడాలని ఇలా కూడా వస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఆ అవకాశం కల్పించినందుకు కానీ ఆ నమ్మకం పెట్టుకున్నందుకు కానీ ఎన్ని గంటలు వచ్చేస్తారంటే మార్నింగ్ 9 o'clock వచ్చిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు 3 మెంబర్స్ 3 o'clock నన్ను కలిసేస్తానని అంతవరకు కూర్చొని ఉండిపోయారు బట్ ఎవరన్నా మేడం వచ్చి తర్వాత కలుస్తారంటే ఇప్పుడు లేదు బట్ అంత వెయిట్ చేసిన వాళ్ళు కూడా నేను రెస్పాండ్ అవ్వకపోతే ఇట్స్ నాట్ గుడ్ అది నా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంటుంది అది ద ఫీల్ డిఫరెంట్ యా చాలా మంది చూస్తున్నారు ప్రాబ్లమ్స్ ఒకటి పొల్యూటెడ్ వాటర్ అనే ఒక కంప్లైంట్ కానీ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి దాదాపు కొన్ని కమ్యూనిటీ హాల్స్ రోడ్స్ డెవలప్మెంట్స్ పెన్షన్స్ అనే వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అవన్నీ మనం అప్లై చేస్తూ ఉంటాము సో ఇంకా డిఫరెంట్గా అంటే మనకి యాజ్ యూజువల్గా వర్క్స్ రన్ అవుతూ ఉన్నాయి కొన్ని పెయింటింగ్ వర్క్స్ అనేవి ఉన్నాయి మేజర్గా అయితే మా డివిజన్లో వచ్చేసి ఒక మైనారిటీ భవన్ ఒకటి అడిగారు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఒకటి అడిగారు కొన్ని కమిటీ హాల్స్ పెండింగ్ రెనోవేటెడ్ కమిటీ హాల్స్ ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఒక న్యూ కమిటీ హాల్ ప్రపోజల్స్ ఉన్నాయి సో అవి మాత్రం మేము డెవలప్మెంట్ చేయాల్సి ఉంది సో మీరు అది డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా ఎస్ ఆల్రెడీ మేము లెటర్స్ పెట్టాము బడ్జెట్ అలాట్ అయింది టెండర్ ప్రాసెస్లో ఉంది ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి పండుగ తర్వాత ఏదైతే ఉందో దాని బడ్జెట్ శాంక్షన్ కూడా తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ